బుద్ధి లేదని చెప్పిన వారు అనేకులు ఉండవచ్చు. ఆమేన్. నీకు అస్సలు బుద్ధి లేదు, వివేకం లేదు, యేసు 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 అని చెప్పుకొని తిరుగుతున్నారు అని చెప్పిన వారు ఉండవచ్చు. కానీ పరిశుద్ధ బైబిల్ చెప్తున్న విషయం, వివేకం కలిగిన వారు మాత్రం, జ్ఞానులు మాత్రమే దేవుని వెదగుతారు. హల్లెలూయా. ఆమేన్. మీకు ఒకవేళ వేరే పనులు ఉండవచ్చు, అదని విడిచిపెట్టి దేవుని సన్నిధి వెదగి వచ్చి ఉంటే మీ పేరు వివేకం గలవారు. ఎవరు మీకు వివేకం లేదని చెప్పినను, జ్ఞానం లేదని చెప్పినను నవ్వుతూ చెప్పాలి, నో నో, అది డాక్యుమెంటెడ్గా ఉన్నది పరిశుద్ధ బైబిల్లో. అనేక సవలు శ్రమలు మారినను, కాలములు యుగములు మారినను, మార్పు లేని దేవుని వాక్యములో లిఖితమై రాసి పెట్టబడినటువంటి విషయమే. వివేకం గలవారే దేవుని వెదుగుతారు. కనుక దేవుని వెదగు వానికి ఉన్నంత వివేకం లోకములో ఎవరికి లేదు. హల్లెలూయా. మిగిలిన వారు చెప్పినటువంటి మాటను బట్టి మీలో ఉన్న ఆలోచన విధానం మారకూడదు, మీ భావములు మారకూడదు. నేను